కానీ ఒక్కొక్క జిల్లాకి సంబంధించి ఎవరి పెర్ఫార్మెన్స్ బాగుంది, ఎవరి పెర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్టరీగా ఉండి ఇంకా మార్చుకోవాల్సింది, ఎవరి పెర్ఫార్మెన్స్ అసలు బాగలేదు అంటే నియోజకవర్గంలో పార్టీ పెర్ఫార్మెన్సే ఎమ్మెల్యేకి కూడా వర్తిస్తుంది, ఎమ్మెల్యే పెర్ఫార్మెన్సే పార్టీకి కూడా వర్తిస్తుంది. ఇందులో వివిధ జిల్లాలకు సంబంధించి ఇచ్చిన మార్కులు, కొన్ని జిల్లాలకు సంబంధించిన సమాచారం అందింది, అది ఒకటొకటి పంచుకున్నాం. ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లా అంటే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, ఇంతకుముందు మారక ముందు ఉన్నటువంటి పశ్చిమగోదావరి జిల్లా 15 సెగ్మెంట్లకు గాను కొవ్వూరు ఆరెంజ్లో ఉంది, గోపాలపురం గ్రీన్లో ఉంది, నిడదవోలు తాడేపల్లిగూడెం తణుకు రెడ్లో ఉన్నాయి, ఏలూరు గ్రీన్లో ఉంది, చింతలపూడి ఆరెంజ్లో ఉంది, పోలవరం గ్రీన్లో ఉంది, తెందులూరు ఆరెంజ్లో ఉంది, ఉండి పాలకొల్లు నరసాపురం రెడ్లో ఉన్నాయి, భీమవరం గ్రీన్లో ఉంటే ఉంగుటూరు ఆచంట రెడ్లో ఉంది. అంటే ఓటమి పాలయ్యేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆచంట, ఉంగుటూరు, నరసాపురం, పాలకొల్లు, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు అంటే 8 సీట్లు. ఆరెంజ్లో పెర్ఫార్మెన్స్ పర్లేదు, ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన వాటిలో కొవ్వూరు ఉంది, చింతలపూడి ఉంది, దెందులూరు ఉంది, భీమవరం ఉంది. గెలవడం అవకాశాలకు తక్కువగా ఉన్నట్టు ఇదే గ్రీన్లో గెలవంటి గెలుపు అవకాశాలు ఉన్నట్టుంది గోపాలపురం, ఏలూరు, పోలవరం మాత్రమే గెలుపు అవకాశాలు, కంప్లీట్గా గెలవగలం అనేది 3 గెలుపు అవకాశాలు ఉన్నటువంటి వాటిలో 1, 2, 3, 4 పోను, 4, 3, 7 పోను, మిగతా ఇది మెజారిటీ ఓటమి దిశగా ఉన్నాయి, వాటిని సరి చేసుకునే ప్రక్రియ ఇప్పుడు చేస్తున్నారు.